कमलाकर रेड्डी गारु केएफसी संस्थ अधिनेत अकाल मरणानिकि ज्योति प्रज्वलन चेयडानिकि ముఖ్యంగా చదలవాడ శ్రీనివాసరావు గారిని, తత్తుమలే ప్రసన్న కుమార్ గారిని, ముచ్చాల రామదాస్ గారిని, మిగిలిన తదితర అందరూ వచ్చి సంతాపం తెలియజేయడానికి వచ్చిన అందరూ వచ్చి జ్యోతి ప్రజలు చేసుగా కోరుచున్నాను. యాక్చువల్గా నన్ను పైకి పిలిచినప్పుడు నేను కమలాకర్ రెడ్డి గారి ఫోటోకి దీపారాధన చేద్దామనే వచ్చా. వచ్చిన తర్వాత కమలాకర్ రెడ్డి నా మనసులో, ఏం సార్ మీరు నాకు దీపారాధన చేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను, మీ అందరి మధ్యలో ఉన్నాను అని నాకు అనిపించి నేను చేయబుద్ధి కాల. కారణం ఏంటంటే, కరెక్ట్గా అబ్బాయి అనే సినిమా సుమారు 20 ఏళ్ళ నాడు మద్రాసులో నాకు కమలాకర్ రెడ్డి జనార్దన పరిచయం. నేను ఆ సినిమా రిలీజ్ చేసినప్పుడు నన్ను చూసి వాళ్ళు నాతో చిన్న ఒక పరిచయం. ఆ తర్వాత నేను ఆ సినిమా చేసిన తర్వాత, ఇక అబ్బాయి సినిమా తర్వాత ఒక 4-5 ఏళ్ళు నేను సినిమా చేయలేకపోయాను, చేయలేదు కూడా. 5 ఏళ్ల తర్వాత వీళ్ళు, నేను కోకట్పల్లిలో మా టిమ్మర్ ఎస్టేట్ ఉండేది ఉంటే జనార్దన్ కమలాకర్ రెడ్డి రోజు సాయంకాలం 4 గంటలకు వచ్చి నేను వెళ్ళేదాకా నా అమ్మట ఉండి, సార్ మీరు మానేయొద్దు సినిమా చేయాలి, మానేయొద్దు సినిమా చేయాలని నా చుట్టూ 5 ఏళ్ళు నన్ను 5 ఏళ్ళు తిరిగారు కోకట్పల్లి వీళ్ళిద్దరు నెల్లూరు నుంచి వస్తున్నామని. జనార్దన్ ఎక్కడున్నాడు అంటే కమలాకర్ రెడ్డి అనుకుంటాడు, కమలాకర్ రెడ్డి ఎక్కడున్నాడు జనార్దన్ అనుకుంటారు. వీళ్ళిద్దరు పోయిన జన్మలో అట్టికాయలు కనుక అమ్మడు అట్టికాయలు పుట్టినట్టు పుట్టారు వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో. అంత మంచి స్నేహితులు వాళ్ళు. కమలాకర్ రెడ్డి గారు పోయిన మనందరి మధ్యలో ఉంటారు, ఎందుకంటే అంత మంచి మనిషి, అంత రాహత కొంతమందికే కనిపిస్తుంది. పోయిన తర్వాత బతికుండే వ్యక్తి కమలాకర్ రెడ్డి గారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది నేను చెవటే కాదు, మీ అందరు కూడా ఖచ్చితంగా, మీ అంతరాత్మ కూడా అంగీకరించుద్ది. కమలాకర్ రెడ్డి గారు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉంటాడు. అందరికీ లేచిన దగ్గర నుంచి ఎదుటి వాళ్ళకి, అతను కష్టపడ్డా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకి మంచి చేద్దామని అంత మంచి నేచరు. ఆ భగవంతుడు వాళ్ళని ఇంకా మంచి లోకంలో కమలాకర్ రెడ్డి గారి చేత వేరే పన్నుండ బట్టి సడన్గా తీసుకెళ్లారని నేను భావిస్తున్నాను. జనార్దను కమలాకర్ రెడ్డి లేని లోటు జనార్దనకి ఎంత ఉంటుందో నాకు బాగా తెలుసు. అయినా సరే కేఎఫ్సీ అనే సంస్థ నా సంస్థ, అది వాళ్ళిద్దరి పేర్లు ఉండొచ్చు కానీ నాకు దాని మీద పూర్తి అధికారం ఉంది, నేనే దాని యజమానిని. అంతకుముందు వీళ్ళిద్దరూ నా, నేను యజమానిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ నాకు అండగా ఉండి 300,000 బీసీ, ఐఎమ్ లెజెండ్, బలాదూర్ సినిమాలు, చింతకాయ సారీ, ఇష్ అనే సినిమా, కొన్ని సినిమాలు చేశారు. నా సంస్థ అయినా సరే అది వాళ్ళదే, కేఎఫ్సీ కూడా నా సంస్థ. ఇవాళకి ఎప్పటికి కూడా మనందరం కూడా కమలాకర్ రెడ్డి గారు లేరని అనుకుంటే అతను బాధపడతాడు. ఆ భగవంతుడు ఎందుకు తీసుకెళ్లాడో దానికి కొన్నిటికి మనం ఏం చెప్పలేము. అంచేత
అటువంటి పోయిన వ్యక్తి మళ్ళీ బతుకున్నాడంటే అందులో ప్రథమ వరుసలో ఉండేది మన కమలాకర్ రెడ్డి. ఇటువంటి సిచ్యుయేషన్ రాదు రాకూడదు అనుకున్నాం, అసలు తెలియదు మనకి ఇట్లా వస్తాయని కూడా. అంత ముందు రోజు నిన్న కాక మొన్న జనార్దన్ మా దగ్గర రాత్రి పొద్దున వచ్చి అజయ్ నేను జనార్దన్ కూర్చొని ఎప్పుడు లేనంతగా కమలాకర్ రెడ్డిని గురించి జనార్దన్ చెప్పాడు. ఏమనంటే మేము మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత కమలాకర్ రెడ్డి మేము ఒకళ్ళకొకళ్ళు ఎట్లా ఒదిగ్గా ఉంది, ఎట్లా ఎదిగింది, ఎప్పుడన్నా నేను కమలాకర్ రెడ్డిని కాదని చేశాను కానీ కమలాకర్ రెడ్డి నాది కాదనకుండా చేశాడండి. నాతో అన్నమాట నాకన్నా చిన్నవాడ ఉండొచ్చు, నాకు పాదాభివందనం చేయాలండి కమలాకర్ రెడ్డి కానీ ఎందుకన్నాడు నాకు అర్థం కాలేదు. అతను మొన్న సాయంకాలం 7 గంటలకు జనార్దన్ అన్నమాట అది కమలాకర్ రెడ్డి మీద, దానికి అజయ్ మీ ఇద్దరం కూర్చొని ఏం జనార్దన్ ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నాకు అట్లా మాట్లాడాలనిపిస్తుంది అన్నాడు. ఇంకా దీనికన్నా ఇంకా మనకి ఇంకేం కావాలి ఒక పుణ్యాత్ముడి గురించి చెప్పుకోవటానికి. అంచేత పోయిన తర్వాత బతికుండే మనుషుల్లో మొదటి వరుసలో ఉండే మన కమలాకర్ రెడ్డి ఆ భగవంతుడు అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, మన సినిమా ఇండస్ట్రీ కంప్లీట్ ఒక డిస్ట్రిబ్యూటర్స్ కానీ తెలంగాణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరికీ కమలాకర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నతుడని చెప్పాల్సిన పనే లేదు. అతని వలన అందరూ మంచి పడ్డారు తప్ప అతను ఎవరికి చెడు చేసే నేచర్ లేదు. అంత అతను ఉన్నంతకాలం మంచి చేశాడు. అంచేత మనం వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా మనందరం దీవిస్తాము, ఆశీర్వదిస్తాము, ఏం చేస్తాము, వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య అందరూ సంతోషాలతో ఉండాలని. జనార్దన్ కూడా కమలాకర్ రెడ్డి లేడనే అది తీర్చలేదు, మనం తీర్చలేము నిజంగా అతనిది. అయినా సరే మన అందరం కూడా ఒక కమలాకర్ రెడ్డి లాగా మన మిత్రులు అందరం కూడా జనార్దన్కి అండగా ఉందాం. ఇట్లాంటి సభ ఇట్లా మాట్లాడాల్సి వచ్చుద్దని అనుకోలేదు, తప్పలేదు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు శ్రీధర్ గారు మాట. కమలాకర్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ తెలంగాణ. మోర్ దెన్ 250 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈవెన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా ఈ వాజ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్. వి మిస్ హిమ్, చాలా బాధపడుతున్నాము ఇంత పెద్ద ట్రాజెడీ అయినందుకు. వి ఆర్ వెరీ సారీ ఫర్ హిమ్. థ్యాంక్ యూ. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు ముత్యాల రామదాస్ గారు మాట. కేఎఫ్సి ఇప్పుడు ఆల్రెడీ పెద్ద ఆయన చెప్పారు శ్రీనివాసరావు గారు, ఎందుకంటే వాళ్ళకి అండదండలుగా ఉండి మంచి ఒక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో మంచి ఫామ్లో ఉన్నటువంటి వ్యవస్థ. అందులో జనార్దను కమలాకర్ అని చెప్తే మేమందరం కమలాకర్ అంటే బాగా ఇష్టం, ఎందుకంటే మేము కన్విన్స్ చేయొచ్చు అతన్ని. ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు, ఎందుకంటే ఎంతోమంది ప్రొడ్యూసర్లు సినిమాలు ఇచ్చారు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు దగ్గర పెట్టుకుని రిలీజ్ చేసుకున్నారు. అన్నింటికీ అతనుకున్న పేషెన్స్, ఈరోజు నిజంగా ఆయన చనిపోయాడంటే శ్రీనివాసరావు గారు ఆయన మాట్లాడుతుంటే చాలా పొదుపుగా మాట్లాడతారు. ఆయన గమ్మున ఎప్పుడు ఈ మీటింగ్లు అది మాట్లాడుతుంటే చాలా తక్కువ చూశాను. ఆయన కోసం ఆవేదన చెందుతున్నాడంటే నిజంగా మాలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆవేదన ఉంది. ఎందుకంటే ఒక మంచి మనిషిని మాకు చేయూతనిచ్చేవాడు, గమ్మున కావాలి అది కాదు ఇలా చేసి పెట్టంటే అలా చేసి పెట్టేవాడు. అలాంటి మంచి ఒక డిస్ట్రిబ్యూటర్ని, ప్రొడ్యూసరు, అలాగే ఎన్నో ఇంగ్లీష్ సినిమాలు, పెద్ద పెద్ద ఇంగ్లీష్ సినిమాలు శ్రీనివాసరావు గారు అండదండలతో వాళ్ళు పెద్ద సంస్థను చేశారు. ఈరోజు అలాంటి కమలాకర్ రెడ్డిని మిస్ అయ్యాము అనే దానికంటే మా మధ్యలోనే ఉన్నాడు, మా డిస్ట్రిబ్యూటరు, మాకు ఎప్పుడూ కేఎఫ్సి హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా మేమందరం కూడా అదే ఆశిస్తున్నాం. కమలాకర్ రెడ్డి గారు ఈ ఘటనలో పోయాడని అనుకోవట్లేదు మేము, ఎందుకంటే మా మధ్యలో ఉన్నారన్నట్టుగానే ఫీల్ అవుతున్నాం. మాతృదేవభావ దర్శకులు అజయ్ కుమార్ గారు. సౌరదేవుడు మంచి మిత్రుడు కమలాకర్ రెడ్డి, నాకు మంచి ఫ్రెండు, కలిసి చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఈరోజు మన మధ్య లేడని నిజాన్ని నమ్మలేక అతని ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ శ్రీరాములు గారు, ప్రొడ్యూసరు. కమలాకర్ రెడ్డి గారు సౌత్ ఇండియాలోనే 1 లీడింగ్ హాలీవుడ్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్. నేను 3 బ్యాక్ అంటే కరోనా కంటే ముందు నేను బాంబేకి వెళ్ళాను వార్నర్ బ్రదర్స్కు. అంతమంది నేనే వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాను ఇక్కడ నైజాంలో. నేను రిక్వెస్ట్ చేశాను సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి అని. ఇప్పుడు అన్నారు వార్నర్ బ్రదర్స్ వాళ్ళు, మాకు కేఎఫ్సీకి మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు కాబట్టి ఆయన వదులుకోము, మేము కన్నడ వదులుకోము, మీకు ఇవ్వము, ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు పిలుస్తామని అన్నారు. అంటే ఆయన యొక్క ఖ్యాతి అంత బాగుందన్నమాట హాలీవుడ్ పిక్చర్స్లో.
మే గాడ్ బ్లెస్ హిమ్. ఆచండ్ గోపీనాథ్ గారు ప్రముఖ నిర్మాత. ఆచండ్ గోపీనాథ్ గారు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. ఒక మంచి వ్యక్తి, ఒక స్నేహభావం కలిగిన మంచి డిస్ట్రిబ్యూటరు. పైగా కేఎఫ్సి సంస్థ అనేది ఒక పెద్ద సంస్థని చాలా అత్యంత గొప్పతనంగా తీసుకెళ్ళిన వ్యక్తి. అకాల మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి నీరంటి నీరుకి నా యొక్క బాధని వ్యక్తం చేస్తూ గొప్ప సానుభూతి తెలియపరుస్తున్నాను. యమహో యమ నిర్మాత, దానికి డిస్ట్రిబ్యూషన్ చేసిన కేఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్, వాళ్ళకి పర్సనల్గా ఫ్రెండ్గా ఉన్న విజయ్ కుమార్ గౌడ్ గారు, కమలాకర్ రెడ్డి గురించి ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదు. ఇది చాలా బాధాకరమైన సంఘటనతో బాధపడుతున్నా. నిజంగా పగవాడికి కూడా ఇలాంటి మరణం రాకూడదు, ఎందుకంటే అంత మంచి వ్యక్తి. నిజంగా డిస్ట్రిబ్యూటర్స్ యూజువల్గా చాలా కొంచెం రఫ్గా ఉంటారు. నేను ఫస్ట్ టైం ఒక డిస్ట్రిబ్యూటర్, సాఫ్ట్ డిస్ట్రిబ్యూటర్ని చూశాను. 4-5 సార్లు కలిసాము. అలాంటిది ఫాదర్తో పాటు కలిసి ఒకేసారి ఇద్దరు చనిపోవడం అనేది తట్టుకోలేని, అసలు ఎవరు తట్టుకోలేని పరిస్థితి అది. నిజంగా అంత మంచి మనిషికి ఇలాంటి చావు ఏంటో అర్థం కాదు. ఏమైనా డెస్టినీ, భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలి, ఆయన ఆత్మశాంతి జరిగించాలి కోరుకుంటున్నాను. కమలాకర్ రెడ్డి గారికి ఆత్మశాంతి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. కమలాకర్ రెడ్డి గారు ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చినప్పుడు సార్ చాలా బాగా బిహేవ్ చేసేవారు. ఆయన జనార్దన్ గారు వస్తే మాకు పండగలా ఉండేది. నిన్న వార్త విన్న వెంటనే మేము చాలా శోక సముద్రంలో మునిగిపోయాము. ఆ ఫోటోలు చూసిన తర్వాత అసలు మాకు మాటే రాలేదు. ఆయన ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలా సహాయం చేయాలని దేవుని పెట్టుకున్నాను. కమలాకర్ రెడ్డి గారితో నాకు ప్రత్యేకమైన అనుభవం ఉంది. ఆయన మా నెల్లూరు వాసి. ప్లస్ ఇంకోటి ఏంటంటే 10 ఇయర్స్ బ్యాక్ జనార్దన్ గారు మెంబర్షిప్ కోసం వచ్చినప్పుడు నేనే ఫోర్స్ చేసి బలవంతం మీద యాజ్ ఎ ఫ్రెండ్లీగా ఆయనకి మెంబర్షిప్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఇప్పించాను. తర్వాత ఆయన సినిమాలు చేశారు. ప్రతి సినిమాకి ఆయన బాంబేకి వెళ్ళి అక్కడ నుంచి రఘు ఇది అయిపోయిందమ్మా అంటే ఇమ్మీడియట్లీ పంపించండి పబ్లిసిటీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పబ్లిసిటీ చేస్తామంటే లక్షలు పంపించారు. ఆ విషయంలో ఆయన ముందుంటారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి సర్వీస్ ఇవ్వడంలో ముందుంటారు ఆయన, పబ్లిసిటీ విషయంలో అయితేమి, ఇంకే విషయంలో అయితేమి. అది కాకుండా ఫిల్మర్ క్లబ్లో కూడా ఫోర్స్ చేసి నేను మెంబర్షిప్ ఇప్పించా, తీసుకో అని చెప్పి తీసుకుంటే తీసుకున్నాడు, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇది కాకుండా అసలు కేఎఫ్సి సంస్థ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నన్ను అడిగాడు, రఘు ఇట్లా కేఎఫ్సి అంటే ఇమ్మీడియట్లీ రానా నేను చేయిస్తానని చెప్పేసి ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయించింది నేనే. సో ఈ విధంగా నాకు ఆయనకు ప్రత్యేకం ఉంది. మే గాడ్ బ్లెస్ హిమ్. సో అతను సోల్ రెస్ట్ ఇన్ పీస్. కమలాకర్ రెడ్డి అంటే నాకు మద్రాసులో ఆఫీస్ ఉండే, తర్వాత మద్రాసు ఆఫీస్ నుంచి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయితే నా మద్రాసు ఆఫీసు తర్వాత కమలాకర్ రెడ్డి వాళ్ళు తీసుకుని వాళ్ళు రన్ చేయడం జరిగింది. దాని తర్వాత జనార్దన్ గారు, కమలాకర్ రెడ్డి గారు ఇద్దరు. జనార్దన్ గారేమో నా యువరత్న సినిమా నెల్లూరు జిల్లా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇద్దరు కలిపి వచ్చి చదలవాడ శ్రీనివాసరావు గారితో 300 యోధులు కానీ, 1000 BC కానీ, బలాదూరు కానీ, దాని సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేయటంలో కానీ ప్రతి ఊళ్ళో ప్రతి థియేటరు ఎలాంటిది, ఏంటి కెపాసిటీ, ఏంటి ఏ థియేటర్ ఏంటి, పూర్తి నాలెడ్జ్, అలాంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు వచ్చి తర్వాత శ్రీనివాసరావు దగ్గర నుంచి శ్రీనివాసరావు ఆశీస్సులతో కేఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్ పెట్టుకుని, కేఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఎన్నో సూపర్ హిట్స్ అంటే భాగ్ మిల్కా భాగ్ ఒక బయోపిక్, మిల్కా సింగ్ బయోపిక్, అలాగే ఎన్నో సినిమాలు స్వామిరారా కానీ, యమహో యమ కానీ, వైకామ్ 18 వాళ్ళ కంపెనీ ఏదైనా ఉందంటే వాళ్ళ కంపెనీ సినిమా స్ట్రైట్ అవే కేఎఫ్సికి వెళ్ళిపోవటమే. అలాగే వార్నర్ బ్రదర్స్, 20th Century Fox, బాంబేలో ఉండ ఏ ఇంటర్నేషనల్ కంపెనీ అయినా ఫస్ట్ ఛాయిస్ కమలాకర్ రెడ్డి జనార్దన్ వాళ్ళ సినిమాకే, వాళ్ళకి కేఎఫ్సికే అని చెప్పి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వటం. ఆ ప్రయారిటీలో వాళ్ళు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసే విధానంలో కూడా ట్రాన్స్పరెన్సీలో ప్రతి పైసా వాళ్ళకి లెక్క కరెక్ట్గా ఇచ్చేయటం, పద్మావత్ సినిమా కానించి. వీళ్ళు తమిళనాడులో తమిళ ఏరియా చేశారు, కేరళ చేశారు, కర్ణాటకలో బెంగళూరు కర్ణాటక ఏరియా చేశారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా మొత్తం అంటే వీళ్ళు రకరకాల, కొన్నేమో ఎన్వి ప్రసాద్ గారు కాంబినేషన్లో చేశారు, కొన్నేమో సునీల్ నారాయణ గారు, నారాయణ దాస్ నారాయణ గారు వీళ్ళు కాంబినేషన్లు చేశారు. ఇలా ఉండి కమలాకర్ రెడ్డి ఏ నైట్ ఫోన్ చేసి అమ్మ పలానా మల్టీప్లెక్స్ పలానా చోట టికెట్లు కావాలి అని అంటే
ఎస్ అని చెప్పడం తప్పితే అతను నోటెమ్మట నో అనే పదం కానీ లేకపోతే ట్రై చేస్తా అనే పదం కానీ ఎప్పుడు ఇన్లా. అతనికి ఏ పని చెప్పినా అమ్మ ప్రొడ్యూస్ కౌన్సిల్కి నువ్వు యాడ్స్ పంపించాలి అని అంటే మారు మాట్లాడకుండా సరే అన్న పంపించేస్తున్నా, నువ్వు పలానా చోట పలానా థియేటర్లో నీ సినిమా వేయాలి, ఓకే అన్న ఆ థియేటర్లోనే సినిమా వేస్తా. సో అలా ప్రతి విషయంలోనూ ఆ ఓకే అన్న అనే 24 అవర్స్లో మనం ఎప్పుడు ఫోన్ చేసినా అటెన్షన్లో ఓకే అన్న అనే ఇదిలో నవ్వుతూ అతను కనీసం స్ట్రెయిన్ తీసుకుంటున్నట్టుగా కూడా లేకుండా ఇన్ని కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీలకి ఒక ట్రాన్స్పరెన్సీ ఒక డిస్ట్రిబ్యూటర్కి అకౌంట్గా కానీ ఒక ప్రొడ్యూసర్కి కానీ ఈవెన్ వైకామ్ ఒకవేళ బయటకు ఎవరికన్నా అమ్మాల్సి వస్తే ఈ మధ్య కార్తీతో దొంగ సినిమా అంటే దొంగ సినిమా కేఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తామండి అని వైకామ్ వాళ్ళు కానీ ఆ దొంగ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చి నగ్మ జ్యోతిక బ్రదరు సూర్యకి బామ్మరిది ఆయన చేయటం ఆ సూర్య ఆఫీస్లోనే వాళ్ళు ఉండి కార్తీతో సినిమా చేయటం దాంట్లో జ్యోతిక కూడా యాక్ట్ చేయటం. సో వీళ్ళ ఇమేజ్ ఎంతవరకు అనేది అది అట్లాంటి మనుషులు ఇవాళ సడన్గా నిన్న మార్నింగ్ కమలాకర్ రెడ్డి ఇట్ అయ్యింది అని అంటే అది కమలాకర్ రెడ్డా కాదా కాకపోతే బాగుండు అని కోరుకుని ఇంతమంది కోరుకుని ఇవాళ ఈవెన్ ఈ కరోనా టైంలో కూడా ఇంతమంది వచ్చి ఇంతమంది పార్టిసిపేట్ చేశారంటే కేవలం వాళ్ళ మంచితనం వాళ్ళు ముక్కుసూటితనం ముందొకటి అనుకోటి మాట్లాడుతుంది ఏదైనా ఉంటే ఎదురుకుండానే మాట్లాడేస్తాడు కరెక్టా కాదా అని చెప్పి క్లియర్గా ఉంటాడు. అట్లాంటి కమలాకర్ రెడ్డి వాళ్ళు లేకపోవటం వాళ్ళ ఫాదర్ని హైదరాబాద్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపిద్దామని అని అనుకుని అంబులెన్స్లో వస్తూ వస్తూ యాక్సిడెంట్లో ఇద్దరు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు చచ్చిపోవటం అది కేఎఫ్సి కంపెనీ పరంగా కూడా చూసుకుంటే జనార్దన్కి కానీ విఠోబాయిలకు కానీ అటు అది ప్లస్ వాళ్ళ ఫ్యామిలీలో ఒకటేసారి ఒక వాళ్ళ ఫాదర్ లేకపోవటం ఆయన లేకపోవటం వాళ్ళ ఫాదర్కి ఆ మదర్కి ఫాదర్ మిస్ అవ్వటం ఆయన మిస్సెస్కి ఆయన మిస్ అవ్వటం ఇలాంటి శోక సముద్రమైన ఈ పరిస్థితిలో తట్టుకోగలగటం కష్టమైనా కూడా తప్పదు కాబట్టి ఫర్దర్గా కూడా పిల్లల్ని వీళ్ళందరినీ చూసుకోవాలి కాబట్టి డెఫినెట్గా కంపెనీ పరంగా జనార్దన్ చూసుకుంటూ అలాగే వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళు శాంతి చేకూర్చుకుంటూ డెఫినెట్గా 100% ఒక మంచి వ్యక్తి ముక్కుసూటిగా మాట్లాడి కరెక్ట్ ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుండాలని. సో కమలాకర్ రెడ్డి ఎక్కడున్నా కూడా అతని దీవెనలు అతని ఆశీస్సులు ఆ ఫ్యామిలీకి అందరికీ ఉంటాయి. ప్లస్ అందరికీ ఎప్పుడు ఆ ఎస్ అనే సౌండ్తో ఎప్పుడు ఉండే వ్యక్తి డెఫినెట్గా అదే ఎస్తో ఉంటూ ఇవాళ అతను లేకపోయినా భౌతికంగా అతను ఎప్పుడు జీవించి ఉండే వ్యక్తిగా ఉండేది చాలా అతి కొద్ది మంది. ఆ అతి కొద్ది మందిలో కమలాకర్ రెడ్డి ఉంటాం చాలా గొప్ప విషయం. అలాంటి దాన్ని ఇవాళ మనం ఒక కండోలెన్స్ మీటింగ్ ఇవాళ సంతోష పెట్టుకుంటాం అనేది ఒక దురదృష్టకరం కానీ తప్పదు కాబట్టి ఇక ఇజ్జేకి తప్పదు. సారీ టీవీ నేను కెమెరా రాలేదు సార్ ఎంత వచ్చేసి రంగర్ కమలాకర్ రెడ్డి జనార్దన్ అనే చెట్టుని ప్రసన్న నేను అజయ్ మేము పాతిన చెట్టు అది. కమలాకర్ రెడ్డి మాకు కనపడకుండా వెళ్ళిపోయాడేమో కానీ కమలాకర్ రెడ్డి అనే వ్యక్తిని వదులుకోవడానికి సినిమా ఇండస్ట్రీ లేనేలేదు. కమలాకర్ రెడ్డి ఆ కేఎఫ్సి ఎంటర్టైన్మెంట్ దినదిన అభివృద్ధి ఇంకా బాగా చెంది పైనుంచి మన కమలాకర్ రెడ్డి సంతోషపడాలని మా సినిమా ఇండస్ట్రీ తరఫున మేము అందరం కోరుకుంటూ ఆ భగవంతుడిని కూడా ఆ కేఎఫ్సి అనే సంస్థ కమలాకర్ రెడ్డి గారు లేరనే లోటు లేకుండా కూడా ఇంకా వృద్ధిలోకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చెప్పలేక చెప్తున్నాం. థ్యాంక్ యూ.